అనంతపురం లో రాహుల్ సభ కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టింది. అవమానం జరిగిందంటూ మాజీ కేంద్ర మంత్రి సూర్యప్రకాష్ రెడ్డి అలిగారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు ఈ రోజు కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు. ఆయన పార్టీ మారడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. బండ్లపల్లి సభా వేదికపైకి తనను అనుమతించకపోవడంపై కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత సూర్యప్రకాష్ రెడ్డి పీసీసీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తికి లోనయ్యారు. ప్రోటోకాల్లో ఆయన పేరు లేకపోవడంతో వేదికపై ప్రత్యేక పోలీసులు ఆయన అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సూర్యప్రకాష్ రెడ్డి వెళ్లిపోవడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆయన సముదాయించడానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. తనకు తీవ్ర అవమానం జరిగిందని భావిస్తున్న సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించాలనుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ మారదామని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఏ క్షణంలోనైనా తెలుగుదేశంలోకి దూకుతారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. నిన్నటి రాహుల్ సభలో తనను అవమానించారంటూ మనస్తాపానికి గురైన కోట్లను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ నేతలు పల్లన్ రాజు, కాసు కృష్ణారెడ్డి, కనుమూరి బాపిరాజు చర్చలు జరిపారు. తనకు జరిగిన అవమానాలను నేతలతో కోట్ల ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కోట్ల భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది, ఏమంటున్నారు వాళ్ళు? గుడ్ మార్నింగ్ స్వాతి. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లద్దగిరిలో తన సొంత గ్రామంలో ఉంటున్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ నేతలు కోట్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. నిన్న వాస్తవంగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో రాహుల్ సభకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన కార్యకర్తలు తీసుకుని దాదాపు 200 మందితో అనంతపురం సభకు వెళ్లారు. అయితే అక్కడ గేట్ వద్ద కోట్లను, డయాస్ వద్దకు వెళ్లే వివిఐపి గేట్ వద్ద కోట్లను సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారు. తాను కేంద్ర మంత్రి అని చెప్పినప్పుడు, కేసీఆర్ మంత్రిగా పనిచేశానని చెప్పినప్పటికీ కూడా జాబితాలో వివిఐపీల జాబితాలో నీ పేరు లేదని చెప్పేసి కోర్టును అక్కడి నుంచి వెళ్లేందుకు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అవమానంగా భావించిన సూర్యప్రకాష్ రెడ్డి అక్కడి నుంచి తన అనుచరులతో పాటు బయటికి వెళ్ళిపోయారు. కొద్దిసేపు పెద్ద అక్కడ ఆందోళన కూడా చేశారు కోట్ల అనుచరులు. కోట్ల లేకుంటే కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీనే లేదు. వాళ్ళ నాన్న 2 సార్లు సీఎం గా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తిని డయాస్ పైకి పంపకుండా అనర్హులను డయాస్ పైకి ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేశారు. ఆ తర్వాత బండ్లపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కోట్ల అనుచరులు అక్కడ నిల్చొని ఈ జరిగిన ఘటన పైన అక్కడ కొంతసేపు మాట్లాడుకున్నట్టు సమాచారం ఉంది. కొంతమంది అసలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే అనవసరం, ఇంత అవమానం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలనేది కొంతమంది కోట్ల అనుచరులు ఆయనకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి తాళం వేయాలి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే కార్యకర్త సమావేశం కూడా ఏర్పాటు చేయాలని ఒకరికొకరు తీవ్ర స్థాయిలో అక్కడ చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత నిన్న రాత్రి కనుమూరి బాపురాజు, కాసు కృష్ణారెడ్డి, పల్లం రాజు ఈ ముగ్గురు కూడా లద్దగిరికి చేరుకొని కోట్లను దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే కోట్ల ససే మీద అన్నట్టు సమాచారం ఉంది. నాకు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయి. వైఎస్ఆర్ హయాంలోనూ, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు, రోషే సీఎం గా ఉన్నప్పుడు కూడా ఇవాళ ఇప్పటికీ 4వ సారి కోట్ల ఇలాంటి కార్యక్రమాల్లోనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతుందన్న అభిప్రాయం కోట్ల వర్గీయుల్లో ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఘటనతో ఆ వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. వాస్తవంగా ఇవాళ కోట్ల కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తుపై నిర్ణయించుకోవాల్సింది. నిన్న రాత్రి పల్లం రాజు, బాపిరాజు, కాసు కృష్ణారెడ్డి ఈ నేతల చర్చల నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా కోట్ల ఆగ్రహం చల్లారలేదని చెబుతున్నారు. తాను కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే ఏదైనా నిర్ణయం చెబుతానని వారికి చెప్పి పంపించారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కోట్లను కలిసి స్వయంగా
अगर घटन पैन नचे अवकाश वास्तव अंटे वीवीआईपी जाबिता केएस प्रकाश रेड्डी अने पेर उ दिग्विजय आ तरह जाबिता दिग्विजय सिंग आ तरह जाबिता चूस आ जाबिता केएस प्रकाश रेड्डी अट्ठी अ सेक्यूरिटी सिबंदी बाध्यता रही प्रवर्त के मंत्री पनचे सूर्यप्रकाश रेड्डी पेर लेद अच्छी पंपों अगर कम्यूनकेशन गैप कारणी इंदो दुरुद्देशन पार्टी नेतलु नच्चे प्रयत्न चशार रात्र अर्धरात्रि वरकू आयन तो चर्च जी यहमात्र तक आये बीच नीचे कुर्चुनार नेपथ्य रेपो इवा लेदा रेप पार्टी कार्यकर्ता तो कोर्ट सवेश अवकाश आ पार्टी अधिष्ठान पीसीसी रघुवीरा रेड्डी लेदा राहुल गांधी लेते दिग्विजय सिंग लांट नेतलु కోట్లతో మాట్లాడి ఏదైనా సర్దుబాటు చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం అనిపోయే అవకాశం లేదు స్వాతి రైట్ చంద్ర థాంక్యూ